హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేసుకునే వెయిట్ లాస్ రెసిపీ మీకు చెప్తానండి. సో ఈ వెయిట్ లాస్ రెసిపీ నేను ఒక 3 డేస్ తీసుకుంటే నేను చాలా వెయిట్ లాస్ అనేది అవుతానమాట. మినిమం ఒక 2 కేజీస్, 1.5 to 2 కేజీస్ తగ్గుతానండి. ముందు మనం ఒక 10 టమాటాస్ తీసుకోవాలి, వాటిని కట్ చేసుకోవాలండి. ఈ వెయిట్ లాస్ రెసిపీ ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేని వాళ్ళకి చాలా బాగుంటుందండి. నేను మిమ్మల్ని చేయమనట్లేదు, నేను చేసుకునే వెయిట్ లాస్ రెసిపీ మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఈరోజు నేను డైట్ స్టార్ట్ చేశాను అనుకోండి, సో ఈ టైప్లో నేను వెయిట్ లాస్ రెసిపీ చేసుకుంటాను అన్నమాట. ఇది ఓన్లీ 3 డేస్ యూస్ చేస్తాను, ఆ తర్వాత మళ్ళీ వేరే వెయిట్ లాస్ రెసిపీ తయారు చేసుకుంటాను అనమాట. అలా 1 వీక్ నేను 2 రెసిపీస్ ఫాలో అవుతానండి, ఆ తర్వాత నెక్స్ట్ వీక్ మారిపోతుంది అనమాట. సో ఫస్ట్ 3 డేస్ నేను ఈ రెసిపీ చేసుకుంటానండి. ఈ రెసిపీ చేసుకునే విధానం మీకు చెప్తాను. మనం టమాటాస్ తీసుకుంటామండి, ఈ 3 డేస్కి సరిపడే టమాటాస్, అది మీరు డిసైడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఒక 10 టమాటాస్ అవి తీసుకుంటానండి. ఈ 10 టమాటాస్ని చక్కగా నీట్గా కట్ చేసేయాలండి, చక్కగా వెయిట్ లాస్ అనేది అవుతాం. 100% రిజల్ట్ అండి. ఇంకేమీ తినకూడదు, ఒక్క చుక్క ఆయిల్ వేయకూడదు. ఏమీ ఆయిల్ తప్ప మిగిలినవన్నీ వేసేసుకొచ్చండి. ఒక్క ఆయిల్ తప్ప మిగిలినవన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చు. మిగిలినవన్నీ అంటే ఇప్పుడు నేను ఇందులో ఏం చెప్తున్నానో అవన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఏంటంటే ఇంకా బయట ఫుడ్స్ ఏమీ తినకూడదు, జంక్ ఫుడ్స్ కానీ. ఓన్లీ 3 డేస్ ఈ సూప్తో చక్కగా మీరు మార్నింగ్ ఒక బౌల్, ఆఫ్టర్నూన్ ఒక బౌల్ అండ్ ఈవినింగ్ ఒక బౌల్ రైస్ తింటే సరిపోతుందండి. రైస్ మార్నింగ్ రైస్ తిన్నా మీరు వెయిట్ తగ్గుతారు, నేను చెప్తున్నాను కదా. అంటే ఇది మిమ్మల్ని ఫాలో అవ్వమని చెప్పట్లేదు, నేను ఏ విధంగా చేసుకుంటున్నానో మీకు చెప్తున్నానండి. సో మనం టమాటాస్ అవి కట్ చేసేసుకోవాలన్నమాట. ఇది చాలా ఎక్సలెంట్ వెయిట్ లాస్ సూప్ అండి. చాలా మనకి వెయిట్ లాస్ ఈ సూప్తో చేస్తే మనకి ఏంటంటే న్యూట్రిషన్ అనేది ఏమీ లోపం అనేది జరగదన్నమాట. చక్కగా న్యూట్రిషన్ అంతా అందుతుంది, మనం అసలు డైట్ చేసిన ఫీలింగ్ ఉండదు, బరువు తగ్గిపోతాము, చాలా యాక్టివ్గా ఉంటామండి ఈ సూప్తో 3 డేస్ చేస్తే. ఓకేనండి, మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం, నెక్స్ట్ కరివేపాకు వేసుకున్నాం, వీటన్నింటిని గ్రైండ్ చేసేస్తామండి. ఓకేనా, పచ్చిమిరపకాయలు మీ ఇష్టం అండి. నేను 4 వేసుకున్నాను, మీకు ఎక్కువ కారం అనిపిస్తే 2 వేసుకోండి. ఓకేనండి, నెక్స్ట్ కరివేపాకు వేసుకుంటాం, పుదీనా యాడ్ చేసుకోవచ్చు, కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. నేను కొత్తిమీర ఈ 3 డేస్ యాడ్ చేయకూడదు అనుకో. ఇప్పుడు నేను ఒక పౌడర్ వేసాను కదండి, అదేంటంటే మొరింగా, నెక్స్ట్ జీలకర్రతో చేసిన పౌడర్ అన్నమాట. నేను చేసుకున్నానండి మొరింగా పౌడర్, సూపర్ మార్కెట్లో కొనుక్కున్నాను, విజేత సూపర్ మార్కెట్లో. నెక్స్ట్ జీలకర్ర కూడా అక్కడే కొనుక్కున్నాను, ఆ రెండింటిని కలిపి పౌడర్ చేసేసుకున్నానండి. పౌడర్ కొనుక్కున్నాను అనమాట మొరింగా. ఓకేనండి, నెక్స్ట్ చింతపండు వేసుకోవాలండి. చెప్పాను కదండి మనకి ఏమేమి వేసుకుంటాం అన్నీ వేసుకుంటాం, ఓన్లీ ఆయిల్ అక్కడ అవాయిడ్ చేస్తాం అన్నమాట. సో వేసుకున్న తర్వాత చక్కగా గ్రైండ్ చేసేయాలండి. గ్రైండ్ చేసి మనకు ఒక పేస్ట్ అనేది వస్తుంది. ఈ పేస్ట్ వచ్చిన తర్వాత ఏంటంటే మనం ఏమి వేసుకోవాలంటే ఫస్ట్ ఉప్పు వేసేయకూడదండి. ఉప్పు వేయకుండా ముందు కొంచెం కారం వేసుకొని పసుపు వేసుకోండి. వేసుకొని మీరు స్టవ్ మీద పెట్టుకోండి, కొంచెం సేపు బాగా ఉడికిందన్న తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. వాటర్ మీకు ఎంత కావాల్సిన అంత యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ చారులా కాకుండా కొంచెం చిక్కగా ఉండేలాగా మీరు చేసుకోవాలండి. అసలు నీరసం రాదు, ఇంకా గ్లో వచ్చేస్తామండి 3 డేస్కి. ఎంత గ్లో వస్తాం, చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ అండి. సో ఇలాంటి ఫుడ్ కానీ తింటే మనకు షుగర్లు బీపీలు ఏమీ రావండి, కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతుంది. ఈ ఫుడ్ తిన్న తర్వాత ఎంత తేలిగ్గా ఉంటుందనండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.